కొనజర్ల మండలంలో అంజనాపురం గ్రామ సమీపంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం లేదని చెప్పినా రాములు నాయక్ చలించలేదని, పదవులు శాశ్వతం కాదన్నారని కేటీఆర్ చెప్పారు. మదన్ లాల్ గెలుపు కోసం కృషి చేస్తున్న రాములు నాయక్కి గుండెల్లో పెట్టుకు చూసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఈ 3-4 సార్లు ఆయన మాట్లాడిన మాటలకి ఆయన మాట్లాడిన మాటలకి నిజంగా మీరు వైరా ప్రజల మనసు గెలుచుకున్నారు, నా మనసు కూడా హృదయపూర్వకంగా గెలుచుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక మాట, సరే నేనే ఉన్నానంటే అన్న, కొన్ని కొన్ని కారణాల వల్ల ఈసారి పార్టీ నుండి మనం పార్టీ టికెట్ భానుత్ మదన్ లాల్ గారికి ఇస్తా ఉన్నాము, మీరు సహకరించండి అంటే ఆయన గొప్ప మాట అన్నాడు రాములన్న. ఏమన్నాడంటే అన్న, టికెట్లు పదవులు ఏవి శాశ్వతం కాదన్న, మనిషి జీవితమే శాశ్వతం కాదు. కానీ కేసీఆర్ గారు మా గిరిజన బిడ్డలకు 6% నుంచి 10% రిజర్వేషన్ ఏదైతే పెంచారో అది చాలు. ఈ ప్రభుత్వంలో మాకు జరిగిన ఆ ఒక్క మేలు చాలు, నాకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన ఆ మేలు చాలని చెప్పి నా మనసు గెలుచుకున్నారు. నిజంగా వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి చెప్తాను. అదే మాదిరిగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఈ ఎమ్మెల్యే పదవి అనేది ఎండుగడ్డితో సమానం, నాకు కేసీఆర్ గారి ప్రేమ ఉంటే చాలు అనే మాట కూడా వారు మాట్లాడినారు. నిజంగా నేను ఒక మాట మాత్రం చెప్తా ఉన్నా, తప్పకుండా మీ దయతో రామన్న మీ సహకారంతో మదనన్ను గెలుస్తాడు, నాకేం అనుమానం లేదు, తప్పకుండా ఎమ్మెల్యే అవుతాడు. కానీ రాములన్నను కూడా తప్పకుండా గుండెల్లో పెట్టి చూసుకుంటాం, ఆయన్ని కూడా బ్రహ్మాండంగా కాపాడుకుంటాం, ఆయన్ని జీవనలో అనే మాట కూడా నేను ఈ సందర్భంలో చెప్తాను. చాలా తక్కువ మంది ఉంటారు అరుదుగా ఒక పదవిని త్యాగం చేయాల్సి వచ్చిన ఇంత హుందాగా ఇంత ఉదాత్తంగా ముందుకొచ్చే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. వారికి హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి.